మన తెలంగాణ పార్టీయే టీఆర్ఎస్ పార్టీనే 100% నూటికి 100% కూడా గెలుస్తుంది. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి డేట్, ఎలక్షన్ జరిగే డేట్, కౌంటింగ్ డేట్, ఈ మూడు లగ్న చక్రాలని చూసిన తర్వాత నాకున్నటువంటి సూక్ష్మ పరిజ్ఞానంలో 69 నుంచి 72 సీట్లతో కలవకుండా చంద్రశేఖరరావు సీఎం అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇది కనుక తప్పైతే భవిష్యత్తులో నరసింహాచార్య అనే వ్యక్తి పొలిటికల్ జాతకాన్ని చెప్పడం ఇక నుంచి. భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే. ఇప్పుడు ఈ 2023 ఎలక్షన్లో గనక చూసుకుంటే ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశము 100% కనిపిస్తుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల కాలంలో సీట్లు కొన్ని తగ్గేటటువంటి అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారి యొక్క జాతక పరిశీలన, కేసీఆర్ గారి జాతక పరిశీలన చేస్తే మాత్రం కేసీఆర్ గారితే ఖచ్చితంగా ఉన్నటువంటి స్థితి ఇప్పటికీ కూడా. కొంతమంది వీరు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు అని అన్నారు, అది ఖచ్చితమైనటువంటి విషయమేనండి. గత ఎలక్షన్లో మీరు చూసారంటే చాలామంది జ్యోతిష్యులు హెచ్చరివిడిగా ప్రొడక్ట్ చేయడం మొదలుపెట్టారు, వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు. నిజంగా జ్యోతిష్యం దాని గురించి చెప్పబడలేదు. కలియుగంలో ప్రజలు ఒక జీవన వృత్తి కోసం, వాళ్ళు డబ్బుల కోసం ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి పలుకుబడుల కోసం ఉపయోగించుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాన్ని జపం చేశారో, ఆ భగవంతుని నామం జపం చేయడం వల్ల, భగవంతుని చెప్పిన యొక్క సందేశాలు మీరు పాటించడం వల్ల కర్మబంధంలో ఇరుక్కుపోరు. కర్మలు బంధనం లేనప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ మీకు ఏమాత్రం కూడా హాని చేయలేదు. కలి కల్మస నాశనం ఇది సోడస్కనామనం 16 పదాల గల హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే కర్మల నుంచి బయటపడతారని శాస్త్రం పేర్కొంది. కేవలం జ్యోతిష్యం ఏమవుతుంది ఏమవుతుందని చెప్పి వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. సరే, ప్రజలు భయంతో ఉంటే వారికి భగవంతుని అందివ్వాలి. మహారాజుడుకు హరిశక్తి మహారాజు వీళ్ళందరూ భగవంతుని ఆధీనంలో పెరిగారు. ధైర్యంగా ప్రజలకు భగవంతుని నామం యొక్క గొప్పతనం చెప్పాలి సాంప్రదాయంగా. అంతేగాని జ్యోతిష్యాన్ని మీరు ఇష్టానుసారంగా వాడుకుంటూ తప్పుడు తీర్పులు చెప్పుకుంటూ ప్రజల్లో జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువని మీరు తగ్గించి సనాతన ధర్మానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వేరే మతాలు ఈ సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాయి అంటే ఈ యొక్క సనాతన ధర్మం అని చెప్పుకుంటూ కొంతమంది కలియుగ లక్షణాల ప్రభావం చేత సాధన చేయకుండా సిద్ధబలం లేకుండా జ్యోతిష్యాన్ని తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ సమాజాలు పెరుగుతున్నారు. కాబట్టి వినేవాళ్ళు ఏం చేయాలంటే భగవంతునికి ఆకర్షితులై భగవంతుని యొక్క నామోజపం చేసి కర్మల నుంచి బయటపడాలి. కలియుగ ప్రజల్లారా, 4 నియమాలు మద్యపానం, మాంసం, మగు, అక్రమ సంబంధం దూరం పెట్టి శాస్త్రాలు చెప్పినట్టు భగవంతు నామం చేస్తే ఇలాంటి కలి ప్రభావం మిమ్మల్ని ఏం చేయలేదని శాస్త్రాలు చెప్పాయి. పరీక్షిత మహారాజు కూడా లొంగిపోయాడు కలిపురుషుడు. ఈ కలి ప్రభావం మీలో ఉండకూడదంటే, ఇలాంటి దొంగ జ్యోతిష్యుల ప్రభావం మీలో ఉండకూడదంటే మీరు భగవంతు నామంని తక్షణమే చేపట్టాలి. లేకపోతే మీరు మోసపోతారు, వాళ్ళ మోసం చేస్తూ ఉంటారు ధర్మం పేరు చెప్పినా. ఇకనైనా మీరు మేల్కోండి.